అందరికీ నమస్తే. ఇక నేను మీ నర్సన్న రానే వచ్చేసిన కథ ఇంకెందుకురా, ఇలా ఏదైనా ఏవైనా బరాబర్ చెప్పుకుందాం పూసకొచ్చినట్టుగా. ఇక మరి ఆలస్యం ఎందుకురా, ముందుగా పోదాం పది వాతనలకు. కన్నెట్టబోయిందో ఈ కనకలింగమా అంటే చేసుకున్న కర్మము ఈ శంభులింగమా అన్నట్టు. ఇక మరి నేను ఊరికనన్నా మీసాలు మెలేసి తొడలు కొట్టి జబ్బలు దరుచుకొని ఏదో చేసి ఏమో చేసుకుంటేనేమరా అని ఒకటే తనలాడుతున్నాడు. ఇక ఊరికే కూడా కాదు, కాలబీరానికి వచ్చి ఒకటే కలవరిస్తుండట కాంగ్రెస్ వాళ్ళని. ఇక వాళ్ళు ఏమంటారు, దూరం పెడుతున్నట్టు. ఈ కథ ఇంకో తిరిగైతుందిలా, ఈ పంచాది రోజుకో పంచాది మోపవుతుంది చూడు. అయ్యో భగవంతా, ఏంది గందరగోళము ఈ నడుమ. మల్లారెడ్డి టీవీలల్లో కాకపోతే పేపర్లల్లో, పేపర్లల్లో కాకపోతే టీవీలల్లో, టీవీలల్లో కాకపోతే నీ పాడైపోరు సోషల్ మీడియాలో కనబడుతుడు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక ఈ పేరు నిన్న అలా నీ దడ మెద్ది లోకం మీద గిర తిరుగుతుందిలా చుట్టూరా. మొన్న పార్కులో రోడ్డు కబ్జా చేసిండని రోడ్డంతా ఆగమాగం అంగడంగా చేసి కూలనూకిరి. ఇక నిన్న మొన్న చెరువు శిఖంలో కాలేజీ కట్టిండని కూలగొట్టిరి. ఇక ఇప్పుడు పిల్లలే దయ్యాలయ్యి అమ్మని విసికినట్టు విద్యార్థులే మరలబడి మల్లారెడ్డి గుండెల్నే కాదు కాలేజీలో కూడా మంట రేపుతుర్రులా ఈ పిల్లలు సల్లగుండా. ఇక మల్లారెడ్డి అగ్రికల్చరు యూనివర్సిటీలో ఉచితార్థంగా 60 మందిని డిటైన్డ్ చేసి వాళ్ళ గోస పుచ్చుకుంటారు అడనుల్లా పాపము. ఇక చూడుర్రి ఈ పొరగాళ్ళు మైకుల ముందరకు వచ్చి ఏమో చెప్తుర్రు. ఇక ఇలా పంచాయతీ తెలుసుకున్న మైనంపల్లి హనుమంతన్న కాలేజీ కాడికి వచ్చి ఏమో అంటుండు ఇందాంపల్లి. ఆ చెప్పి హనుమంతన్న, విద్యార్థులకు కాపాడండి. ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో, ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, వీళ్ళ వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా యూనివర్సిటీని రిమైండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో, దీంట్లో మర్డర్లు జరిగాయో సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా తప్పి కూర్చారు. అవన్నింటినీ కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ పాడైపోను గారు, రెండో పంచాది మోపై పాడైతుందిగా. మైనంపల్లి అన్న మాటలు తింటుంటే ఆ కథ ఎడుకుపోతే ఉంది, పోయింది రాంగ ఇక కబ్జాలకే కన్న తండ్రి మల్లారెడ్డి అన్నట్టుగా మాట్లాడుతుండగా మైనంపల్లి. వామ్మో నీ పాడైపోను. ఓ అమ్మ ఏందమ్మా ఈ పిల్లల రచ్చ, ఒకటే నీ పాడైపోను కట్టకోలేటం ఏంది రాద్దాంతం చెప్పమ్మా. ఈ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. మా స్టోరీ ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి ఇప్పుడు. సార్ ఒక నిమిషం సార్, లెట్ మీ కమ్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ పాలే పాలో కొట్టారు కదా, ఈక్విప్మెంట్స్ అంతా వాలే పాలో కొట్టారు కదా. అంటే దీంతో బాగుపడుతుంది ఒక నిమిషం, దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ that the college institutions does not have enough equipments, mari vaalu vachi palagottettaru correct ah no. Rondodi ee faculty gurinchi adigaru, maa daggara faculty ippudippude unnaru, you can verify, we will give you the certificates and all that. And one more thing, ee entha deeku oka regulatory body undadandi, I would like to represent myself in front of the regulatory body, not political body. Think regulations unnai, ask them to go through regulations. Ask them to come through us, through a proper regulatory body. Pratyoka institutions ki oka political agenda cheyagurudu. ఇక ఈ మేడం ఇట్టంటుంది, ఇక మరి మా దగ్గర ఏం తప్పు లేదన్నట్టుగా ఈమె మాట్లాడుతుంటే, ఇక మెదకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఏమంటుండో ఇందంపల్లి. 25 మంది అంటా ఉన్నారు, మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ పొద్దున, 1000 మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మాట్లాడడానికి అర్థం పర్థం ఉన్నదా? 25 మంది 1000 మంది కొట్లాడుతూ ఉన్నారండి, ఇవాళ 1000 మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూకు నూకు అంటే నూకిపిస్తా ఉన్నారంటే. వాళ్ళని ఒకటి అడుగుతా ఉన్నా, కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి, కాలేజ్లో నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా, ఏది మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది? మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం.
మన కొడుక ఇక మరి ఎవరిని ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎక్కడ చూస్తలేదు. లా చూడాలి మరి ఈ పంచాది రేపు రేపు ఈడికి దారి తీస్తుందో ఏం కథ అని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు అనులా. ఏమంటారు చూడు, పాపం పంటమంతే ఏమవుతుంది అన్నట్టుగా కొసకు గదే అవుతట్టుందని ఎక్కువ మంది అనుకుంటున్నాడు అనులా. చూడాలి మరి. మీరే తప్పుదారిలో పోతున్నారంటే మీరే తప్పుదారిలో పోతున్నారు అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుర్రోలా. మరి అసలు తప్పుదారిలో పోయేటోళ్ళు ఎవరు ఏంది ఏం కథ మనం కూడా ఇందాం పై. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది, రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక రేపు రేపు మాకింది కూడా నీళ్లు వస్తున్నాయని ఏ క్షణంలోనైనా మా తప్పులను ఎత్తి చూపుతూ సూడి పెడితే అప్పుడు మేము ఎక్కడ పోవాలి మల్లారెడ్డిలాగా? ఇక ఈ రకంగా అవుతుందనే తలుసుకొని తలుసుకొని ఏడవలసి వస్తుందనే ఇక ఇందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నందుకు వాయ్యా. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఓ అమ్మ పాడి కౌశిక్ లేడి శరానికి వచ్చి ఏమంటుండో చూడు కాంగ్రెస్ వాళ్ళను. నువ్వు ఎక్కడ ఉంటే నీ నీడలాగా వచ్చి నేను కూడా అక్కడ ఉంటా, నిన్ను మాత్రం వదిలిపెట్టా. నేను పువ్వు పార్టీ బీజేపీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న నేను. నేను ఆడి తప్పను పలికి బొంకను. నేను ఇసవంటోని అనుకుంటురు ఏంది ఏం కథ అని ఇయ్యో నిండు సభల సవాలేసి ఇప్పుడు ఏదో చేశా కదా నిన్న మొన్న. ఇక ఆ కథకు రఘునందన్ అన్న ఏదో చెప్పుకొస్తుండ్రులా. ఇందాం పని ఏం సంగతే రఘునందన్ అన్న, జితేందర్ అన్న మీద లెస్స పురుగు గారుస్తున్నావు, మీడియాకు వీడియోలు చూపిస్తున్నావాట, ఇంతకు ఏం సంగతే ఏమన్నాడే జితేందర్ అన్న? సో వారి కొడుకు సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. శ్రీవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారింది అనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. ఇదా నీ కడుపు మంట, కవ్వం కదురు తిరిగినా ఇంట కర్ర ఉండదు అన్నట్టు ఇక పువ్వును వదిలిపెట్టా పువ్వును వదిలిపెట్టా అని కాంగ్రెస్లోకి జారుకున్నందుకు గీ కథ ఇనబెడుతున్నావు. ఇక ఇది అన్ని పార్టీలలో ఉంది, కానీ మీ దాంట్లో కొత్త ఉందే, ఎక్కడ అమిరితే అక్కడ జారుకుంటుర్రు అనేది అచ్చరాల సత్యమైపోయింది లోకం మీద. ఇండ్ల కొత్త ముచ్చటే ఉందే రగన్న అని అనుకుంటురు కానీ సోషల్ మీడియా సంగపులు. అసలు నాయకులు 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 అని అంటుర్రు కానీ నాయకులు అంటే నేను సహించను. ఎందుకంటే నాయకులు కాదు మనం అనవలసింది, వాళ్ళని ఏమనాలి జీతగాళ్ళు అనాలి. మరి గాధానికి మీరు గిట్లని పిలుస్తురు అని ఒక శల్యే మైకు ముందర ఏం చెప్పుకొస్తుందంటే ఇందాం పారి. కొండలోన కోనలోన కాడెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా గానీ కడుపు నిండని బతికే ఎవరిది? రైతన్నది. ఇక మరి గద్దెలెక్కి గారెడ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే దొంగలు ఏలే ఈ రాజ్యంలో దోపిడీల దొరబాబుల ఇద్దరు తప్ప పేదోళ్ల బతుకులు బాగుపడతలేవు అనుకొస్తుందలా ఈ ఆడవిద్య. ఇక ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు పట్టణాలలో రౌడీ ముఠాలు బాధ్యత తెలియని ఉద్యోగులు బడాయి పలికే పెద్ద మనుషులు ఉన్నారు ఈ లోకంలో ఈ దేశంలో. అందుకనే మనం బాగుపడతలేము. ఇలా రాజకీయ నాయకులు అంటే ఎవరు? మనం పన్నులు కట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము. మరి ఇలా లీడర్లు తల ముంచుకొని పనిచేయాలి. వాళ్ళకంటే కార్మిక పనిచేసే బజార్ల పనిచేసే గాళ్ళు పనివంతులు, బాలర్ల కాపాడే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, గాళ్ళు పనివంతులు. కానీ గిసవంటి రాజకీయ నాయకులకు మనం ఎందుకు విగ్రహాలు పెట్టుకోవాలి? వాళ్ళని ఎందుకు పూజించాలి? వాళ్ళని ఎందుకు గొప్పగా సాటింపేయాలి అని వస్తుందిలా ఈ ఆడబిడ్డ. ఇక చూడరు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో. సామాజిక బాధ్యత, మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి
సంఘటితంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాజాన్ని బాగు చేయండి. మేమందరం మా పనుల్లో మేముంటాం కాబట్టి మేమందరం పన్నులు కట్టి మీకు ఉద్యోగాలు అప్పగిస్తున్నాము, మీరు మీ ఉద్యోగాలు సవ్యంగా చెయ్యండి అని చెప్పేసి రాజకీయ నాయకుల చేతిలో అధికారం పెడితే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, మన అప్పులు పెంచడం. ఎవరికైనా సరైన ఉద్యోగం వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉందా? లేదు. మరి ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎందుకు మనం విగ్రహాలు పెడుతున్నాం? వాళ్ళు ఉద్యోగులే కదా, మనందరం వాళ్ళకు ఒక అవకాశం, ఉద్యోగాన్ని అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ మొహాలను రోజు మనకు రుద్దుతున్నారు? వాళ్ళు ఏమైనా పరమాత్ముల పైనుంచి దిగొచ్చారా? లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా మనకు పెట్టారా? నిద్ర లేస్తే ఒక మున్సిపాలిటీ కార్మికుడు మనం వేసే వ్యర్థాలని మలినాల్ని అన్నింటినీ వీళ్ళకన్నా సవ్యంగా చక్కగా బాగు చేస్తున్నాడు, అతనికి పెట్టండి ఒక విగ్రహం, ఒప్పుకుంటాం. ఆర్మీలో మా అందరి ప్రాణాల కోసం, మా అందరి కుటుంబాల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి రోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు, వాళ్ళకు పెట్టిన వీధి విగ్రహాలు ఒప్పుకుంటాం. వీళ్ళు ఏం చేశారని వీళ్ళ విగ్రహాలు మనకి అంటే, వీళ్ళు ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీళ్ళ కుటుంబాలని వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి ఒక ఊర్లో ఒక బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహానాయకులు అని చెప్తే మనంతా ఒప్పుకోవాలా? ఎటునే మన వార్తలు ముందుకున్నాయా? రేపు కూడా గిదేయాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ ఉంటా శనార్తి, అందరికీ నమస్తే.